నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి పిలుపు మేరకు ఎస్సీసెల్ అధ్యకుడు చెరుకూరు మహేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జాతీయ దృక్పథం కలిగిన దళితోద్ధారకుడు బాబు జగజ్జీవన్ రామ్ అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలతో పాటు దళితుల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ మండల అధ్యకుడు ఇంతా మల్లారెడ్డి, దారా విజయబాబు, ఎంపీటీసీ సునీల్ రెడ్డి, దామర్ల రమేష్, కాకి శివ, సొనగిరి సీనయ్య, బట్టేపాటి హేమంత్, బాలరవి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన జయంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు అసమాన్య కృషి వలుడు. సమాజంలో ఉండేటువంటి అసమానతను తొలగించి అన్ని కులాల మతాల వారు సమానంగా ఉండాలని చెప్పని అప్పట్లో ఉన్న స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి స్వాతంత్ర నాయకులు అయినటువంటి మహాత్మా గాంధీ వంటి పెద్దలతో కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రం సాధించేందుకు తన వంతు కృషి చేసి ఈరోజు మనం ఈరోజు స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే అట్లాంటి పెద్దలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజుల్లో భారతదేశం గురించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాల గురించి కూడా స్వతంత్రంగా ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు చేసి తద్వారా రైతులకు కావచ్చు, మిగతా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి అయితే ఈ రోజు పరిస్థితుల్లో ప్రత్యేకించి మన రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు సీఎం గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినటువంటి అబద్ధాలు చెప్పకుండాటువంటి మాటలు మాట్లాడకుండా దౌర్జన్యాలకి అక్రమాలకి పాల్పడని చెప్పి నేరుగా మాట్లాడడం జరుగుతా ఉంది. మంత్రులు వాళ్ళ శాఖలు ఏంటో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు. వాళ్ళని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా లోకేష్ బాబు గారిని తిట్టండి అనే దానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ మీ శాఖలకు సంబంధించి ఏ రోజైనా ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగిందా? ఒక్క పూట అన్నా మీరు ఏ శాఖల్లో ఉన్నారని చెప్పి, అసలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎవరెవరు అని చెప్పలేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం అనుకోవాలి ఎవరు అని చెప్పి తెలియలేటువంటి పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కడ ఉండేవాళ్ళం? ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవేదన అదే. వాళ్ళ శాఖలకు పనిచేయకుండా ఎంతసేపటికి డైవర్ట్ పాలిటిక్స్. గతంలో మనకి మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయాడు, కత్తి మహేష్ అని చెప్పని, ఆయన తర్వాత శ్రీరెడ్డి అని ఒక ఆమె తీసుకొని వచ్చి పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ నిన్న ఆయన బోర్లబడ్డ అనిల్ అని చెప్పి ఒక ఆయన. ఇట్లా వాళ్ళు ఎంతసేపటికి ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు తప్పితే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కంకణం కట్టుకో ఉన్నారు. ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. త్వరలో ఈ పరిస్థితికి అంతం పలకపోతుంది. మా నియోజకవర్గ అభివృద్ధి మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యంగ్ అండ్ డైనమిక్ లీడరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనల మేరకు కోవూరు మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి గారు, దారా విజయవంత గారు, బాల రవిత గారు, సుధాకర్ గారు, మిగతా పెద్దలందరూ యొక్క సలహా సహకారాలతో ఈరోజు ఒక దళితుడు అయినటువంటి దళితుడిగా ఉండి మొదటి ఉప పదానికి దళితుడుగా ఇచ్చిన ఆ రోజు జగజ్జీవన్ రావు గారు 1908లో బీహార్లో జన్మించి 1919లో తన యొక్క విద్యాభ్యాసాన్ని ప్రారంభించి 1920లో మెట్రిక్యులేషన్ పట్టా పొంది, అలాగే 1935లో ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69791.